Hello and namaste, welcome to my channel. Then Miki Rozo. What type of pattern chupichu potunnanante chudandi ee chunni vesukunnanu kada. So idi technique 2 anamata. Ee chunni ni nenu ela chesanu anedi miki ee roju video lo nenu chupistunnanu. Aithe deeni kosam meer em cheyalante ippudu ee materials evaraithe supply chestaro nenu vaalla kosam next video lo cheptanandi meeku. Alage ivu chesetappudu entante actually avi chemicals anamata. Okay na, so chemicals kabatti manam dye chesedi koncham mouth ki edaina kattukovatam, hand gloves compulsory vesukondi endukante konni vedi neetlo chestam, konni emo challati neetlo chestam. So challati neetlo chesina vedi neetlo chesina gloves aithe compulsory vesukondi, chethulu color antukuntundi. వేడి నీటిలో చేసేదానికి ఏంటంటే కొంచెం ఫైర్ రెసిస్టెంట్ గ్లౌజెస్ వేసుకోండి, చేయి కాలకుండా ఉంటుంది. ఓకేనా, సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రింటింగ్స్ వేసినా డైయింగ్స్ వేసినా కానీ ఒంటి మీద యాప్రోన్ అనేది వేసుకోండి. లేదంటే మీరు ఏవైతే డ్రెస్సెస్ వేసుకున్నారో శారీస్ వేసుకున్నారో అవేంటంటే ఈ డైస్ కానీ ఈ కలర్స్ కానీ వచ్చి పడి అంటే దాన్ని మనం రిమూవ్ చేయలేము అనమాట. ఓకేనా, సో ఆ ప్రికాషన్స్ అనేవి పాటించుకుంటూ చక్కగా నేర్చుకోండి. సో టెక్నిక్ 2 ఎలా చేయాలో డై చేసుకోవడం కోసం ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ ని వాటర్ లో నానబెట్టండి. కాటన్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది కాటన్ కి మాత్రం అప్లికబుల్ అండి, ఎందుకంటే కాటన్ లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి. ఆ స్టార్చ్ పోవటానికి మనం వాటర్ లో నానబెడతాం. సిల్క్, జార్జెట్, షిఫాన్ ఇలాంటి క్లాత్స్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా డై చేసుకోవచ్చు. కాకపోతే తడపాలి. డై చేసుకునేటప్పుడు జస్ట్ తడిపితే చాలు, బట్ కాటన్ ఏంటంటే కంపల్సరీ నానబెడితేనే దాంట్లో ఉండే పిండి పదార్థం ఏదైతే ఉందో అది పోతుంది, డై అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది అనమాట. సో ఇలా నానబెట్టేసి కాసేపు వదిలేసిన తర్వాత ఒక 3-4 గంటలు వదిలేయండి. వదిలేసిన తర్వాత తీసి పిండేసి దీన్ని ఎక్కడ రింకిల్స్ లేకుండా చక్కగా ఇలాగా పరుచుకోండి. ఫస్ట్ దీన్ని కంపల్సరీ మనకి ఇంకొకళ్ళు సపోర్ట్ కావాలండి, సింగిల్గా చేయలేమన్నమాట. సో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఆ క్లాత్ని అలా మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని ఫోల్డ్ చేయండి. ఒక మడత మజ్జిగ మడతేసి మళ్ళీ ఇంకొక మడత, ఓకేనా చూడండి, ఇంకొక మడత ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని నేల మీద పరుచుకొని ఇప్పుడు దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలాగా మడత వేసుకోండి. మధ్య మధ్యలో క్లాత్ తడిగా ఉంది కాబట్టి ముడతలు లేకుండా జాగ్రత్తగా వేసుకోండి. అలా మొత్తం మడత వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోండి. టెక్నిక్ 1లో మనం సెంటర్కి చుట్టాం కదండి, సో ఫస్ట్ అలా చుట్టండి. సో ఇక్కడ చుట్టుకునే దారం మనం ఎంత వెడల్పు చుట్టుకుంటే అంత వెడల్పులో మీకు మధ్యలో వైట్ లైన్ ఏదైతే పడుతుందో అది ఆ వెడల్పులో పడుతుందండి. ఓకేనా, మీరు సన్నగా చుట్టుకుంటే సన్నగా పడుతుంది, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అలా వెడల్పులో చుట్టుకుంటే ఎంత వెడల్పు చుడితే మీరు దారం అంత వెడల్పులో వైట్ మార్కింగ్ అనేది పడుతుంది అన్నమాట డిజైన్. అయిపోయిన తర్వాత ముడి వేసుకోండి. ఊడిపోకుండా ఉండాలండి, మనం ఆ కలర్లో డై చేసినప్పుడు ఊడిపోయిందంటే మాత్రం ఆ కట్టింది వేస్ట్ అయిపోతుంది, అక్కడికి కూడా కలర్ వెళ్ళిపోతుంది, డిజైన్ రాదు. ఓకే, కట్ చేసేసి ఇప్పుడు ఒక పక్కన మజ్జిగ కట్టాం కదండి, సో ఇంకొక పక్కన మజ్జిగకి టై చేద్దాం. సో అటు ఇటు సెంటర్కి మనం చుట్టుకున్న తర్వాత ఇది టై చేయడం అయిపోయిందండి, ఇది టెక్నిక్ 2 అనమాట. ఇప్పుడు దీన్ని డై చేసేద్దాం. ఓకేనా, మనం ఏదైతే డై చేస్తున్నామో నేను మీకు వ్యాట్ డైస్ కోసం చెప్తున్నానండి, వీటిని వ్యాట్ డైస్ అంటామన్నమాట. సో ఇవేంటంటే వేడి నీటిలోనే చేస్తాం. ఓకేనా, డై చేసేద్దాం. సో ఇలా ముడి వేసేసుకోండి,
ముడి వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డై చేసే విధానం ఎలాగో చూద్దాం. ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి, చేతికి గ్లౌజ్ వేసుకోండి. ఇప్పుడు హైడ్రోస్, దీన్ని హైడ్రోస్ అంటామండి. సో 2 స్పూన్స్ వేస్తున్నాను, చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్. అయితే ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి మీరు ఏం వేసుకున్నా. సో ప్రతిదీ కూడా ఇది కాస్టిక్ సోడా క్రిస్టల్స్లా ఉంటుంది. సో హైడ్రోస్ 2 స్పూన్స్ తీసుకుంటే కాస్టిక్ కూడా 2 స్పూన్స్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదండి అదే సాల్ట్. సో సాల్ట్ 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, 3 స్పూన్స్ అన్నమాట. ఓకే, 3 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని వేసుకుందాం. సో ఏదైతే కలర్ వేస్తున్నానో అవి వ్యాట్ కలర్స్ అండి. ఓకేనా, వ్యాట్ డైస్ గ్రీన్ అన్నమాట. గ్రీన్ కలర్ నేను వేస్తున్నాను. మీకు లైట్గా కావాలంటే కొంచెం కలర్ తగ్గించుకోండి, షేడ్ బాగా బ్రైట్గా కావాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. సో అన్ని 2 స్పూన్స్ వేసాం కదా, నాకు కొంచెం కలర్ డార్క్గా కావాలి కాబట్టి నేను ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఓకేనా, 3 స్పూన్స్ గ్రీన్ కలర్ అనేది వేసాను. ఇప్పుడు ఒకసారి దాన్ని అలా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుదాం. సో అవన్నీ అక్కడ మిక్స్ అయిపోతాయి మీకు. ఓకే, ఇప్పుడు వేడి నీటిని తీసుకొని ఇప్పుడు ఈ మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఈ పౌడర్లో వేడి నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఓకేనా. సో ఏంటంటే మనకి చున్నీకి డై చేసుకోవడానికి సరిపడా లిక్విడ్ అనేది మనం కలుపుకుంటున్నాం అన్నమాట. సో ఆ ఏదైతే నేను బౌల్ తీసుకున్నానో ఆ బౌల్ నిండుగా తీసుకుంటే సరిపోదు. సో ఎక్సెస్ వాటర్ అంతా పోసేసుకొని అలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఓకేనా, బాగా కలపండి. మీకు ఏంటంటే అది బాగా కలిసిందని ఎలా తెలుస్తుందంటే మీరు ఏదైతే కలర్ వేసారో ఆ కలర్ అనేది పైకి తేలిపోతుంది కలవకపోతే. ఓకేనా. సో బాగా కలిసిపోయిన తర్వాత మీరు టై చేసుకున్న చున్నీని తీసుకుని అలాగ ఆ కలర్లో ముంచేయండి. ముంచేసిన తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల వరకు కూడా ఏంటంటే మనం దాన్ని తీయకుండా అలా ఉంచాలి. ఆ క్లాత్ని కొంచెం తీసి మనం ఏదైతే లేయర్స్గా ఉంటుంది కదండి మనం టై చేసుకున్న తర్వాత, సో దాని లోపలికి ఆ కలర్ అనేది వెళ్తుందా లేదా అలా చూసుకోండి. చూసుకుని అలా 1-10 నిమిషాలు అందులో వదిలేయండి. ఓకేనా. వదిలేసిన తర్వాత ఓకేనా, దాన్ని తీసి గట్టిగా ఇలా పిండేయండి. కలర్ చున్నీకున్న కలర్ అందులో పిండేసుకోండి. సో ఈ మిగతా వాటర్ మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. అదేంటంటే ఆ టైంలో అది వేడి ఉంటుంది కాబట్టి ఇంకొక చున్నీ ఏదైనా మీరు డై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఒకసారి మనం ఫస్ట్ ఒక చున్నీ డై చేసాం కాబట్టి సెకండ్ దానికి ఏంటంటే షేడ్ లైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇంకా ఆ తర్వాత ఆ లిక్విడ్ అనేది పంచేయదండి. ఫ్లోర్ మీద ఆ కలర్ పడితే డాగులు వదలవు అనుకుంటే మీరు ఒక పేపర్ వేసుకుని ఇలా పెట్టి చేసుకోండి. ఒకవేళ పొరపాటుగా ఫ్లోర్ మీద ఏదైనా పడినా కూడా వెంటనే క్లీన్ చేసేసేయండి. స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానికి సోప్ కొంచెం టచ్ చేసి తెచ్చి ఇక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో అయిపోయిన తర్వాత మనం ఇలాగా వాటర్లో ఒకసారి ముంచుకొని, అంటే నార్మల్ కోల్డ్ వాటర్ ఏనండి అది, వేడి నీళ్ళు కాదు, నార్మల్ వాటర్లోనే మనం ఏదైతే క్లాత్ డై చేసామో దాన్ని ముంచుకున్న తర్వాత మనం ఏదైతే దారాలు కట్టామో ఆ దారాలన్నీ విప్పేసుకొని, సో పైపింగ్ థ్రెడ్ కట్టాను కదండి అది విప్పేసుకొని ఒకసారి ఆ చున్నీని పూర్తిగా ఆ చల్లటి వాటర్లో ఉంచితే ఇంకేమైనా కలర్ వదలాలంటే వదిలిపోతుంది అన్నమాట.
మిగిలిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నార్మల్ కోల్డ్ వాటరే తీసుకొని దాంట్లో ఒక 2 క్యాప్స్ డై ఫిక్సర్ వేసుకొని ఈ చున్నీని తీసుకొని అందులో వేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే డై చేశారో అది పోకుండా ఉంటుందన్నమాట. ఫిక్స్ చేస్తుంది, ఫిక్సర్ అనేది ఎప్పుడైనా సరే అది పోకుండా చూస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉంది. ఓకేనా? సో మనం అలా టై చేసుకుంటే మనకు ప్యాటర్న్ ఇలా వస్తుంది అన్నమాట. సో మోర్ దెన్ డిజైన్స్ నేను మీకు చూపిస్తాను, మీరు చాలా నేర్చుకోవచ్చు. ఇవేంటంటే బట్టలు చాలా అందంగా ఉంటే చేసుకుని వేసుకున్న ఎవరికైనా సేల్ చేసుకుని కూడా మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇవేం తక్కువ రేటు కాదు, మనకు మెటీరియల్ కూడా ఎక్స్పెన్సివే ఉంటుంది. సో అవన్నీ చూసుకుని సేల్ చేసుకున్నా కూడా ఆ డబ్బులు అనేవి ఎర్న్ చేసుకోగలుగుతారు లేడీస్ ఇంట్లో ఉంటూనే. సో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టెక్నిక్ నేను నవ్య టైలరింగ్ అండ్ మగ్గం వర్క్స్లో ఒకటి అప్లోడ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో 2 ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.